ప్రకాశం జిల్లా దొనకొండ ఎంపీడీఓ కార్యాలయంలో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ కేజీఎస్ రాజు, ఎంపీడీఓ ముఖర్జీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, దొనకొండ పంచాయతీ సెక్రటరీ ఎస్కే మహబూబ్ బాషా, మండల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం మండలంలో ఉన్నటువంటి 18 పంచాయతీల్లో శానిటేషన్ డ్రైవ్ మీద మరియు ప్లాస్టిక్ నిషేధం మీద 11వ తేదీ నుంచి వచ్చే నెల 27వ తారీఖు వరకు ప్లాస్టిక్ నిషేధం మీద రోజువారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన మీదట దాన్ని చేయడానికి మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీ సెక్రటరీలు అయితే నేను ఎండిఓ గారు, ఆర్టీఎస్ ఏఈ గారు, మరి ఇంకా మండల స్టాఫ్ అందరితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి తేదీల ప్రకారం 11వ తేదీ నుంచి 27 వరకు ఈ కార్యక్రమాన్ని రోజువారీ కార్యక్రమంగా మరి ఫోటోలతో సహా మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వెబ్సైట్లో SHS 2019 అనేటువంటి వెబ్సైట్లో ప్రతిరోజు ఫోటోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే SHG 2019 అనేటువంటి వెబ్సైట్లో స్వచ్ఛ భారత్, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్లో మీ గ్రామ పరిధిలో మరి పరిసరాల పరిశుభ్రత ఎలా ఉందో అభిప్రాయ సేకరణ కూడా ప్రతి ఉద్యోగి, గ్రామ వాలంటీర్లు, అలాగే బ్లాక్ల మహిళలు అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ గారు మరి సూచించడం మీదట దాన్ని కూడా చేయడానికి మేము రెడీ అవుతున్నాం. ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి ప్రతి గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ శానిటేషన్ డ్రైవ్లో ప్రతి రోడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ వాటర్ స్టాగ్నేషన్ అయినటువంటి ప్రాంతాలు కానీ గుర్తించి, డ్రోమలు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అక్కడ గుర్తించి అక్కడ వెంటనే మేము అటెండ్ అయ్యి, మా స్టాఫ్ అటెండ్ అయ్యి దాని నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో ఎలాంటి మరి అనారోగ్య కారణాలు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి మా శాయశక్తుల మేము మా స్టాఫ్ అందరూ ప్రయత్నిస్తామని ఇందుమూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.